గనక దేవుడు చూడని రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 35వ వచనములో ఇది అయిన తర్వాత యోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని తర్షీషునకు చేయదగు ఓడను యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెషన్గో బిరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియేజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటూ గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనము ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలైపోయెను. అక్కడ ఏం చేశారు చెప్పండి? యెహోషాపాతు ఎవరితో సావాసం చేశాడు చెప్పండి? మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించి ఉన్న అహజ్యాతో చేశాడండి. అహజ్య ఎవరు? దేవుని యొక్క మనుష్యుడే. దేవుడు ఇస్రాయిల్ ఏర్పాటు చేసుకున్న రాజే, కానీ అతని సావాసములో దేవునికి దూరం అయిపోయాడు. అలాగే యెహోషాపాతు కూడా దేవునికి దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు యెహోషాపాతు. ప్రస్తుత కాలంలో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు యెహోషాపాతు. అయితే దేవుని యొక్క ప్రవచనాలను ఎప్పుడు వింటూ అతను ఏం చేశాడు చెప్పండి? రహస్యముగా అహజ్యాతో సావాసం ప్రారంభించాడంట. ప్రారంభించిన సావాసం ఎక్కడ దాకా వెళ్ళింది చెప్పండి? వ్యాపారాల వరకు వెళ్ళింది. వ్యాపారం చేయాలి అని అక్కడ తర్కిష్నకు ఓడను తయారు చేసి మంచి వ్యాపారం జరుగుతూ ఉంది కనుక మన ఇద్దరము కలిసి వ్యాపారం చేద్దాము అని చెప్పి ఒక పెద్ద ఓడను వారు తయారు చేశారంట. యెహోషాపాతు ఏది చేసినా దేవుణ్ణి అడిగేవాడు. యెహోషాపాతు ఏది తలపెట్టినా దేవునికి తెలియపరిచేవాడు. అలాంటి యెహోషాపాతు అహజ్యా విషయంలో దేవుణ్ణి అడగకుండా ఏం చేశారు చెప్పండి? ఆ రాజుతో సావాసం చేసి ఆ రాజుతో వ్యాపారం చేయాలని ప్రారంభం చేశాడు. అది దేవుడు చూశాడు. అది చూసి ఆ విషయంలో ఒక ప్రవర్తన పంపించి అంటున్నాడు, నీవు ఎందుకంటే అహజ్య ఎంతో దేవునికి నమ్మక ద్రోహం చేశాడు కనుక నా ఆజ్ఞలను మీరి ఎంతో తప్పు చేశాడు. నీవు అతనితో స్నేహము చేసినందున యెహోవా ఇదిగో నీవు చేసిన పనులన్నీ కూడా భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం. యెహోషాపాతు మీద ఏం చేశాడు చెప్పండి? ప్రవచనాన్ని చెప్పాడంట. నువ్వేదేదో ఆలోచించుకుంటున్నావయ్యా, కొత్త సావాసం, కొత్త ఆలోచనలు, వాళ్ళతో మాట్లాడకపోతే ఎంత, వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎట్లా అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? అవన్నీ కూడా నీకు బద్దలైపోద్ది, నీకు భంగము కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది, అది నీకు ఉరిగా మారిపోతుంది. కనుక దేవుని యొక్క శక్తి చేత నీవు ఆధారపడి దేవుని ప్రణాళికలో నీవు ఆశీర్వదించబడి దేవుని చిత్తమును నీవు ఎరిగిన వ్యక్తివయ్యుండి నీవు ఎవరితో నడవాలో ఎవరితో నడవకూడదో అది ఎరిగి ఉండి ఈరోజు నీవు నడుస్తున్నావు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అది నీకు ఉరిగా మార్చేస్తున్నాడు అంట. అందుకే అక్కడ యెహోషాపాతు మీద అంటున్నాడు ఈ ప్రవచనం చెప్పి, నీవు ఏదో గొప్పవాడివి కావాలని అనుకుంటున్నావు కానీ నీ పనులన్నిటినీ కూడా భంగము చేస్తున్నాను అన్నప్పుడు ఏమైంది చెప్పండి? అతని పని అంతా కూడా ఆ ఓడ తర్షీషునకు వెళ్ళకుండా అది బద్దలైపోయిందంట. అతని ఆస్తులన్నీ కూడా నిరాశలైపోయినాయి. దేవుని చిత్తము లేకుండా మనం ఏది కూడా చేయలేము. అందుకే దానియేలు, షడ్రకు, మెషకు, అభేదనకు అనేవారు వారు ఎక్కడున్నారు చెప్పండి? అన్యుల దేశంలో ఉన్నప్పుడు వారికి ఏదో ఒక శ్రమ కలిగినప్పుడు వారి కొరకు వారి మీద ఒక శ్రమ వచ్చింది.
వచ్చినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలి అంటే, ఆ అన్యుల దేశంలో నుంచి మనము ఈరోజు బతకాలి అంటే ఏమి చెయ్యాలని ఆలోచన చేశారు. రాజు కాళ్ళ దగ్గర, రాజుగారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించండి అని అనలేదు. అలాగే ఇంకా అధికారుల దగ్గరకు వెళ్ళలేదు. కానీ తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి దానియేలు ఏం చేశాడు చెప్పండి? దేవుని చిత్తము ఏమిటో అని కనిపెట్టాడంట. కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? రాజుగారు ఏ యొక్క శాసనమైతే విధించి ఉన్నాడో ఆ శాసనానికి దానియేలుకు సమాధానాన్ని దేవుడు కలగచేశాడు. రాజుగారు ఏ విషయంలో ఉద్రేకపడి ఆయన ప్రవర్తలందరినీ చంపడానికి ఏ శాసనాన్ని విధించాడో ఆ శాసనానికి నీవు సమాధానం చెప్పమని దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు దానియేలు కనుక తన ముగ్గురు స్నేహితుల దగ్గరకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి? సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు ఎవరు సావాసం చేస్తారు చెప్పండి? జ్ఞానులు జ్ఞానుల యొక్క సావాసం చేస్తారు. మనకు శ్రమలు వస్తే ఏం చేస్తాం చెప్పండి? మనము దేవుని బిడ్డలు, దేవుని బిడ్డల సావాసాన్ని కోరాలి. అంతేగాని ఈరోజు దేవుని బిడ్డలు శ్రమ కలగ్గానే దేవుడు ఏదైతే చేయొద్దంటారో, ఎక్కడికైతే మీరు వెళ్ళి ఆ యొక్క ఫలాన్ని తెచ్చుకోవద్దంటారో అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకుంటున్నారు. కనుక అది మీకు ఎంతో ఉరి అవుతుంది. కనుక దేవుడు అందుకే ఆ విషయంలో దేవుడు అనేక విషయాల్లో మనల్ని చూచి ఆయన అంటున్నాడు, జ్ఞానుల సాంగత్యము కలిగిన వారు ఎప్పుడు కూడా జ్ఞానము కలిగిన వారిగా ఉంటారు. జ్ఞానము లేని వారు ఏం చేస్తారు చెప్పండి? అన్నిటిలో వారు తొత్తురిల్లిపోతూ ఉంటారు. కనుకనే దేవుడు అన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. 1 రాజులు 11:1 ఆయన ఏమంటున్నాడు చెప్పండి? సలోమానుతో దేవుడు మాట్లాడాడు. కొన్ని ఆజ్ఞలు చెప్పండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు అను జనులు, మీ హృదయములను, మీ యొక్క హృదయాలను తమ దేవతల తట్టు త్రిప్పుదురు తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారితో కూడా సావాసము చేయకూడదని, వారిని మీతో, వారు మీతో సహవాసము చెయ్యనీయకూడదని, సావాసము చెయ్యకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఉన్నాడు ఇశ్రాయేలు. దేవుడు ఏమన్నారు చెప్పండి? మిమ్మలను నేను లోకములో నుంచి వేరు చేశాను. మీరు ఒకప్పుడు లోక సంబంధులే, చీకటిలో ఉన్నవారే, చీకటి క్రియలలో జీవించేవారే. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? చీకటిలో నుండి మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి? వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. కనుక ఇక మీరు ఎవరితో సావాసం చేయకూడదు చెప్పండి? మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము మీరు వారితో సహవాసము మాత్రము చేయకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు మీకు ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత నా కుమారుడా, నా కుమార్తెని ఇష్టం వచ్చినట్టు తిరిగని అంటున్నాడా చెప్పండి? తిరగమని అంటలేదు. తిరిగితే అది మీకు బాధలు వస్తాయి. అందుకే 1 థెస్సలోనికిలో మనకు 4:4 మీరు అందుకే దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి? 1 థెస్సలోనిక 4:4 మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, మీరు ఎట్లా కాపాడుకొని ఉండవలెను, ఎరిగి ఉండుటయే
అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తము ఏమై ఉన్నది చెప్పండి. మీరు మీలో ప్రతివాడును, మీలో ప్రతివాడు మీ ఘటమును, మీ యొక్క పరిశుద్ధతను ఏ రీతిగా కాపాడుకొని ఉండవలను అది ఎరిగి ఉండుటయే దేవుని ఉండుటయే దేవుని చిత్తం. మీరు దినదినము ఎరిగి ఉండాలి, ప్రతిరోజు కూడా ఎరిగి ఉండాలి. నా నడకలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, నా సావాసం ఏంటి, నేనేంటి అని ఎరిగి ఉంటే నిన్ను బట్టి అనేక మంది మారుతారు, నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు మారుతారు, నిన్ను బట్టి నీవు అనేక మందికి దేవుడు అన్నాడు, ఇదిగో నీవు నా నామమును ఎరిగి రక్షణ పొందావు కనుక ఈ రక్షణ నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ ఇరుగు పొరుగు వారందరికీ కూడా ఆశీర్వాదంగా మారుస్తాను అంటున్నాడు. నీవు ఆయన కట్టడల్లో నిలబడాలిగా, ఆయన ఆజ్ఞల్ని వినాలిగా. ఆయన ఆజ్ఞలు వినిన వారందరూ కూడా స్నేహితులు అనబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారు ఎంతగానో దేవుని నీతిని కలిగి ఉన్నారు కనుక వారు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఈరోజు మనకు లేదంటారు అవకాశం, అందరికీ ఉంది. మన అందరికీ కూడా అదే ఆజ్ఞ ఉన్నది. ఈరోజు మీరు మిమ్మల్ని నా స్నేహితులు అంటున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునండి. నేను మిమ్మల్ని లోకములో నుంచి వేరు చేశాను, ఈ అన్యుల సాంప్రదాయాలు, అన్యుల యొక్క పద్ధతులలో మీరు నడవకండి. కనుక అమోనీయులు, సిద్దోనీయులు వీళ్ళందరూ కూడా మీ హృదయాలను ఏం చేస్తారు చెప్పండి, తిప్పి వేస్తారంట. వారితో మీరు సావాసం చేస్తే ఆటోమేటిక్గా మీరే మారిపోతారు. పరిశుద్ధ సావాసాన్ని కోరుకోండి, పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధమైన మాటల్లో జీవించండి. ఈ లోకంలో మీరు సావాసం చేయొద్దంటలేదు, వారి క్రియలను మీరు నేర్చుకోమాకండి. నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి, అది మీకు ఉరి అవుతుంది. కనుక దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే చూడండి 1 కొరింథీ 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుడి. మేల్కొనండి. ఇప్పుడైనా మీరు దేవుడే అన్నారు చెప్పండి, పాపము మీరు చేయకండి. దేవుడే అంటున్నారు, ఏమన్నారు చెప్పండి, మీరు దుష్ట సాంగత్యము నుండి మంచి నడవడి కూడా మీకు చెడిపోతుందంట. దుష్ట సాంగత్యం ఏమవుతుంది చెప్పండి, మంచి నడవడిని చెడగొడుతుంది. కనుక మీరు మేల్కొని, మీరు ఇప్పుడే మేల్కొని ఏం చేయాలి చెప్పండి, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము ఇక చేయకండి. దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు, ఇంతవరకు మీకు జ్ఞానం రాలా, రక్షణ పొందారు కానీ ఆశీర్వదించబడ్డారే కానీ ఇంకా మీలో జ్ఞానము లేదు, ఇంకా అన్యుల సాంప్రదాయాలలోనే ఉన్నారు, ఇంకా అన్యుల యొక్క ఆచారాలలోనే మీరు నడుస్తున్నారు, వారు చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు ఆచరిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, వారి క్రియలను మీరు విసర్జించండి, దేవుని మీద మీరు ఆధారపడండి. దేవుడు సమస్తము మిమ్మల్ని నడిపించే దేవుడు, సమస్తం మిమ్మల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలీలను నడిపించే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. సమస్తము ఆయన మనల ఎడల, ఆయన దివారాత్రము కాపుదలగా ఉన్నాడు. ఈరోజు నీ బంధువులు వెలివేశారా, నీ రక్త సంబంధికులు వెలివేస్తారా, అలాగే నీ స్నేహితులు వెలివేస్తారా, దేనికి భయపడుతున్నావు? ఆ స్నేహితులను దేవుడిస్తాడు, నీ రక్త సంబంధికులను కూడా మారుస్తాడు. నీవు దేవుని కొరకు నిలబడితే, దేవుని కట్టడలు అనుసరించడానికి నీవు తీర్మానం చేసుకుంటే, ఏదో వెళుతున్నావంటే వస్తున్నావంటే అది కాదు మనకు కావాల్సింది. దేవుని సన్నిధిలో ఆయన కట్టడలను నీవు నేర్చుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు నా స్నేహితులయ్యి ఉన్నారు అంటున్నాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అత్యధికంగా దేవుడు మనకు ఒక కట్టడలను నిర్మించాడు.
ఆజ్ఞలు లేకుండా మన ఇష్టానుసారంగా తిరగమని మనకు రక్షణ ఇవ్వలా దేవుడు. ఈ లోకంలో అంధకారమైన క్రియలలో నుంచి, చీకటి సంబంధమైన క్రియలలో నుంచి మళ్ళను వేరు చేశాడు. వేరు చేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? మిమ్ములను దినదినము కూడా మీకు కాపుదలగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో నేనే శ్రమలు పడ్డాను, కానీ ప్రతి శ్రమ వెనకాల మీకు ఎంతో మేలు నేను దాచి ఉంచాను అంటున్నాడు. సమస్తము కూడా ఆయన అన్ని ఎరిగినవాడు. కనుకని మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలి చెప్పండి? దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి, నడుచుకోవాలి. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు. గలతీలకు రాసిన పత్రిక లాస్ట్ వచనాలు చూడండి, 5:22 మనం చదివినప్పుడు, అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియో లేదు. క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. వారేం చేస్తారు చెప్పండి? క్రీస్తు యేసు సంబంధులు ఈ లోకములో ఉన్న చెరీరక్షులను దురాశలను వారు సిలువ వేశారంట. యేసు ప్రభుతో రక్షణ పొందినప్పుడు ఏదో ఒక వాగ్దానం మనం చేశాం, ఆ ఆపదలో కానీ లేకపోతే ఒకవేళ సంతోషంగా తీసుకున్నాను, అయ్యా నీతో నేను నడుస్తాను, ఈ కట్టడంలో నేను ఉంటాను అని. ఆ నిబంధన నీవు కొనసాగిస్తున్నావా అని దేవుడు నిన్ను అడుగుతాడు. క్రీస్తు యేసు సంబంధులో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారు ఏం చేస్తారు చెప్పండి? వారి క్రియలన్నీ, శరీర క్రియలన్నీ కూడా సిలువ వేశారు. కనుక ఇక దేవుని రాజ్యములో వారికి ఇక ఏమీ కూడా నియమము లేదు. దేవుని రాజ్యము వారిదే, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యము వారిదే. నా స్నేహితులారా, నేను మీకు అనేక నివాసములు ఏర్పాటు చేయడానికి నేను వెళుతున్నాను అంటున్నాడు. మీ హృదయాలను కలవరము పడనివ్వకండి, ఇదే విషయంలో కలవరపడవద్దు, నేను మీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన ప్రణాళికలో మనము కనిపెట్టి ప్రార్థన చేసేవారు, ఏ విషయంలో కూడా వారు ఏం చేస్తారు చెప్పండి? ఈ లోకములో ఉన్న ఆడంబరాలకే కానీ, ఈ లోక ఆచారాలకే కానీ, ఈ లోకములో ఉన్న మరి ప్రతి సాంప్రదాయానికి వారు రాజీ పడనే పడరు. దేవుని చిత్తము నెరవేర్చడానికే ప్లాన్ చేస్తారు. దేవుని ప్రణాళిక వెనకాల దీవెన ఉంది. దేవుడు నన్ను స్నేహితునిగా పిలుస్తున్నాడు, అలాగే కుమార్తెగా పిలుస్తున్నాడు. ఆయన రాజ్య వారసత్వం నాకు ఇచ్చాడు, అనేక ఆశీర్వాదాలు నాకు ఉన్నాయని జ్ఞానము కలిగిన వారు జ్ఞానం మీద దృష్టి కలిగి ఉంటారు. జ్ఞానము లేని వారు ఏం చేస్తారు చెప్పండి? మూర్ఖముగానే ఆలోచన కలిగి ఉంటారు. కనుక వారికి అన్నీ శ్రమలే. దేవుడు అంటున్నాడు, వారి క్రియలను వారు నేర్చుకుని వారికి ఉరిగా మార్చుకున్నారు. ఇశ్రాయేలీలు దేవుడు ఎంతగానో ఆశీర్వదించి అనేక ఆశ్చర్య కార్యాలు చేసి ఏ సావాసమైతే చేయకుండా మీరు దేవుని సన్నిధికి దూరమవుతారని అది హెచ్చరిక చేశాడో ఆ సావాసమే చేసి వారు దేవునికి దూరమైపోయారు. కనుక వారి క్రియలు నేర్చుకున్నారు, అది వారికి ఎంతో ఉరియాయెను. కనుక దేవుడు, అందుకే దేవుడు అంటున్నాడు, మీలో కొందరికి జ్ఞానము లేదు కనుక ఏ సంగతులను మీకు నేను తెలియచేయుస్తున్నాను. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? దుష్ట సాంగత్యము మీలో మంచి నడవడిని చెరిపివేస్తుంది. కనుక మంచి ప్రవర్తన కలవారే ఇప్పుడే మీరు మేల్కొనండి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక మేల్కొనండి. నీ ఆత్మీయ జీవితం ఎంతో శక్తివంతమైనది. నీ ఆత్మ దేవుని వద్ద ఉండాలని దేవుడు నీవు ప్రతి విషయంలో ఆశించినవన్నీ కూడా మరి చూసి చూడకుండా నిన్ను క్షమించుకుంటూ ఈరోజు ఇంకా నీకు ఆయుష్నిచ్చి, ఇంకా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి,
నా కుమారుడా నా కుమార్తె ఇకనైనా నీవు ఆపవా, ఇకనైనా నీవు దేవుని చిత్తాన్ని నీలో నెరవేర్చవా అని అడిగినప్పుడు ఒకరోజు నిన్ను అడుగుతాడు, ఆ మాట నీ వద్దకు రాకకు మునిపే నీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు ఎంతగానో, దేవుడు అంటున్నాడు మీరు నా స్నేహితులని నేను ఎంతో పిలుస్తున్నాను అంటున్నాడు. కనుక ఆనోకు దేవునితో నడిచాడు, నడిచి దేవుని సావాసం కలిగి దేవునితోనే నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఆయన నడుచుకుంటూ మాట్లాడుకుంటానే దేవుని పరలోక రాజ్యం ఇద్దరూ కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక ఆయన చనిపోయినట్లేదు. అలాంటి దేవుడు మనకు జీవితాన్ని ఇవ్వనయ్యి ఉన్నాడు, పరలోక వారసత్వాన్ని మనకిచ్చాడు. వారి ఆయనకు కూడా కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుటుంబ భారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు, దేవునికి ఇష్టము కాని వాటిని వారు ఏం చేస్తారు చెప్పండి? వారి హృదయాల్లో నుంచి దానిని తొలగించుకుంటారు. కనుక దేవుని చిత్తాన్ని బట్టి జీవించేవారు అన్ని విషయాలలో ఆయన ప్రణాళిక నెరవేర్చేవారి స్నేహితులు అలా అని దేవుడి చేత పిలబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. మీ అందరికి నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు ఈ పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరానికి నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి. నాది వెలడం. నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహం అయిన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది. వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఈ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు. వాళ్ళకి మొగబెట్టినిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం మందిలో జరుగుతున్న సాక్ష్యాలే కానీ, ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ, దైవజనుడు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండే కాదు. సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా అని మా అమ్మగారు ఆపుతా ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరి కూర్చునివ్వండి, ఆ చివరి కూర్చున్నవాడి నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదరు కూర్చోమని, ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ అంటే ఓడవటం, తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది. మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు, ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు
వాళ్ళు వీళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనంటే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది. ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను.